ఏజెన్సీ ప్రాంతమైన పరిసర ప్రాంతాలలోని భారీగా పొగమంచు కురుస్తుంది. దీనికి తోడు విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. దీనితోటి ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల రంపచోడవరం, మారడమిల్లి, వైరమవరం, గంగవరం మండలాల్లో ఉష్ణోగ్రత స్థాయి అనేది తగ్గిపోతుంది. కొండల సమీపంలో ఉన్న గ్రామాల్లోని కేవలం 8 డిగ్రీలకు చేరుకుంటుంది. పొగమంచుతోటి వాహనాలు నడిపేవారు రహదారి కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి పడిపోవడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతనలో 6.8 డిగ్రీలుగాను, డుమ్రిగూడలోని 6.9 డిగ్రీలుగా, చింతపల్లిలోని 7.9 డిగ్రీలుగాను, అరకులోయలోని 8.3 డిగ్రీలుగాను, పాడేరులోని 9.2 డిగ్రీలుగాను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోస్తుంది. వచ్చే 4 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని, అటు పర్యాటకులకు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందనేసి తెలియజేశారు అధికారులు. ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పరిసర ప్రాంతాల్లోని చలిగాలులు పెరిగాయి. ఆకస్మికంగా ఉష్ణోగ్రత పడిపోవడంతో జనాలు అనేది గలగజలాడుతున్నారు. ఉదయం 8 గంటలు అయినా మంచు పడడంతో రహదారి కనిపించక ఇబ్బంది పడుతున్నారు వాహన చోదకులు. చలిగాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. పొగమంచు కూడా ఉధృతంగా కురుస్తుంది. దీనితోటి వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చాలామంది చలిమంటలను అప్పుడే మొదలుపెట్టారు. చలిమంటలు వేసుకొని ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు.